ఈ ధాన్యం మొత్తాన్ని వారం రోజుల్లో కొనుగోలు చేయకపోతే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు మీకు. ఈ మాట మాట్లాడటానికి కనీస అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు. ఎంచేతనంటే ఆయన పాలనలో వరుణ దేవుడు రాడు పాపం ఇక్కడికి, కరువు రాజ్యం వెళ్తూ ఉంటుంది. రైతు ఎప్పుడు కష్టాల్లోనే ఉన్నాడు. కరువు మండలాలు కరువు మండలాలు కరువు మండలాలు అనేటువంటిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన వారి పాలన ఎంత సుభిక్షంగా ఉంది. రైతులకి సకాల వర్షాలు పడటం, అధిక పంటలు పండటం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి చేత ప్రేమింపబడే వ్యక్తి. ఈయన చంద్రబాబు నాయుడు అదే నేను చెప్పాను కదా పదం వాడితే మళ్ళీ బాగోదు. నాకు సీఎం అయ్యేంత స్థాయి లేదు, నేను సీఎం అవ్వను, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం అవ్వకుండా నేను చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే పేదవాడి మీద అంత కక్ష ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడండి, పేదవాడు పేదరికంతో అల్లడారిపోతుంటే వాడి ప్రభుత్వ సహాయం అందక, ప్రభుత్వం నుంచి ఇచ్చేది చేరక, ఆయన ఎప్పుడైతే 14-19 ఆయనతో కలిసి ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు చూసినప్పుడు అవినీతిని ఆస్కారం లేకుండా కనీస అవసరాలు తీర్చాలి సామాన్యుడికని ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే ఆ పేదవాడు ఎప్పుడూ రోధిస్తూ ఉండాలనేటువంటిది. నాకైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసిన తర్వాత పేదవాడి మీద ఎంత కోపం ఇళ్ళకని, అసలు ఒక మంచిని ఓడిస్తానన్నటువంటి వ్యక్తి ఈ ఇంతవరకు రాజకీయాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు.